2020 సంవత్సరంలో నవంబర్ 29న మనం ఆగమన కాలంలోనికి ప్రవేశిస్తున్నాం. తెలుగు వారికి ఉగాదితో నూతన సంవత్సరం ఎలా ప్రారంభమవుతుందో, అలాగే శ్రీసభకు కొత్త ఏడాది ఆగమన కాలంతోనే ప్రారంభమవుతుంది. ఆగండి ఆగండి, అసలు ఈ ఆగమన కాలం అంటే ఏమిటి అనే సందేహం వచ్చిందా? ఆగమన కాలం అంటే క్రీస్తు భూమి మీదకు వచ్చినటువంటి మొదటి రాకడను, రాబోతున్నటువంటి రెండో రాకడను లోతుగా ధ్యానించే కాలం, స్మరించుకునే కాలం. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని నేను గతేడాది రాసినటువంటి ఆగమ క్రీస్తు పుస్తకంలో వివరించాను. కావలసిన వారు కింది నెంబర్ను సంప్రదించవచ్చు. ఇక విషయానికి వస్తే, ఈ ఆగమన కాలంలో మనం క్రీస్తును 3 విభాగాల్లో నిశితంగా పరిశీలించాలి. మొదటిది క్రీస్తుని మొదటి రాకడ, అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ అనే పుణ్య మహిళకు పవిత్రాత్మ ప్రభావం ద్వారా జన్మించిన బిడ్డడైనటువంటి క్రీస్తు గురించి ధ్యానం. క్రిస్మస్ రోజు ప్రారంభమైందే ఈ ఘటన గురించే. ఈ రోజుల్లో కొంతమంది బయలుదేరి క్రిస్మస్ పండుగను జరుపుకోకూడదని, యేసుక్రీస్తు పుట్టినరోజు బైబిల్లో లేదు అని వాగుతూ ఉన్నారు. వారికి బైబిల్ నుంచే సమాధానాలను ఇస్తూ, క్రీస్తు 25వ తేదీన, అంటే డిసెంబర్ 25వ తేదీన పుట్టినటువంటి విషయాన్ని బైబిల్ ఆధారాలతో సహా నేను ఆగమ క్రీస్తు పుస్తకంలో వివరించాను. కేవలం యేసు పుట్టుక గురించి మాత్రమే ధ్యానించడం ఆగమన కాలం యొక్క లక్ష్యం కాదు. క్రీస్తు పుట్టినటువంటి విధానం, ఆయన సువార్త ప్రబోధం, ప్రారంభించినటువంటి తీరు, బోధించినటువంటి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవడమే మొదటి విభాగం యొక్క లక్షణం. ఇక రెండవదిగా, యేసుక్రీస్తు 2వ రాకడను స్మరించుకోవాలి. 2వ రాకడ అంటే బైబిల్ చాలా లోతుగా వివరించింది. అయితే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, తల్లి గర్భంలో ఉన్న శిశువు 9 నెలల పాటు గర్భసంచిలో ఉంటాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి అసలు లక్ష్యమైనటువంటి భూమిని చేరతాడు. భూమి మీద జీవించడం ప్రారంభిస్తాడు. గర్భంలో ఉన్నటువంటి సమయం మనకు క్రీస్తు మొదటి రాకడం వంటిది. అంటే తల్లే బిడ్డను పోషించినట్లుగా దేవుడే క్రీస్తు ద్వారా తన యొక్క వాక్కును అందించాడు. గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మొదటి ఏడుపు మొదలుకొని చివరిలో మన కోసం ఇతరులు ఏడ్చే వరకు వివిధ పోరాటాలతో జీవితం కూడుకొని ఉంటుంది. క్రీస్తు 2వ రాకడ కూడా ఇలాగే ఉంటుంది. అంటే మనం పాపంతో పోరాడి గెలిచి సిద్ధంగా ఉంటే సూటిగా తన వద్దకు దేవుడు తీసేసుకుంటాడు. కానీ మంచిగా జీవించలేని వారి పరిస్థితి మనం చెప్పలేం. కాబట్టి తన 2వ రాకడ రోజు దొంగవలే వస్తుందని ఇప్పటికే యేసుక్రీస్తు చెప్పాడు. కనుక మనం జాగరూకతతో మెలగాలి. ఇక 3వ విషయం, యేసుక్రీస్తు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారు. అది ఆయన మనకు చేసినటువంటి వాగ్దానం. అయితే ఆయన మన వద్దకు 2 రూపాల్లో వస్తారు. ఈ 2 రూపాలను మనం గుర్తించాలి. గుర్తించకపోతే మనమే నష్టపోతాం. మొదటగా దివ్య ప్రసాద రూపంలో దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఇక 2వదిగా, యాచకుల రూపంలో, వృద్ధుల రూపంలో, సహాయం అవసరమైనటువంటి వారి రూపంలో మన వద్దకు వస్తారు. ఈ 2 రూపాలను మనం గుర్తించి మనం చేయాల్సినటువంటి విధిని, నిర్వహించాల్సినటువంటి విధిని మనం నిర్వర్తించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తుది తీర్పు అనే అంశంలో క్రీస్తు చెప్పింది ఈ విషయాన్నే. కావాలంటే ఒకసారి బైబిల్ తీసి చూడండి. క్రీస్తు మొదటి రాకడ మనకు ఆనందాన్ని ఇస్తుంది. మనం అన్ని మంచి పనులు చేసి ఆయన చెప్పినటువంటి నియమాలన్నింటినీ పాటిస్తే క్రీస్తు 2వ రాకడ కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇతరుల్లో మనం క్రీస్తును గుర్తించి మదర్ తెరిసలాగా మనవంతు సహాయాన్ని అందించగలిగితే అది మనకు 3ంతల ఆనందం ఇస్తుంది. ఈ 3 చేయడం ద్వారా మాత్రమే ఆగమన కాలం దీవెనల కాలంగా మారుతుంది. ఆగమన కాలం కోసం ఎలా సిద్ధపడాలో రాబోయేటువంటి మరొక వీడియోలో నేను వివరిస్తాను. స్టే ట్యూన్డ్. మీకందరికీ క్రిస్మస్ ముందస్తు శుభాకాంక్షలు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.